నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత ఉద్యోగులదే జిల్లా కలెక్టర్ వెల్లడి జోరందుకున్న కుప్పం మున్సిపల్ ఎన్నికలు ప్రచారంలో హామీల వర్షం కురిపించిన మిథున్ రెడ్డి కోవిడ్ నిబంధనల మేరకే టపాకాయల దుకాణాలకు అనుమతి చిత్తూరు ఆర్డీఓ వెల్లడి వార్తలను వివరాలు ప్రజలకు న్యాయ సేవ అవగాహన కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చిత్తూరు వారి ఆధ్వర్యంలో నగిరిలో జరిగింది కరుణ కుమార్ మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి న్యాయం అందేలా చూసేందుకు మేము ప్రయత్నిస్తుంటామని తెలిపారు న్యాయ సేవలు ప్రజలలో చేరేందుకు ఈ కార్యక్రమాన్ని చేసినట్టు ఆయన తెలిపారు ఇందులో భాగంగా విద్యార్థులు అధికారులచే నగిరిలో ర్యాలీ నిర్వహించి అందరూ న్యాయ సేవలను అందుకోవాలని కోరారు ప్రజలందరికీ కూడా అందించాలని గౌరవ సుప్రీం కోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అంటే న్యాయ సేవలు అన్నవి ప్రజల్లో చేరాలంటే ఈ విధమైనటువంటి కార్యక్రమాల అవసరాన్ని భావించి, అంటే న్యాయ సేవలు అంటే ఒక్క కోర్టుకు మాత్రమే పరిమితం కాదు, కోర్టు బయట కూడా న్యాయమూర్తులు న్యాయవాదులు అధికారులు అందరూ కూడా వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఒక గొప్ప దృక్పథంతో రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాలన్న ఒక కాంక్షతో ఈ కార్యక్రమాన్ని మేము చాలా విస్తృతంగా చేస్తున్నాం. ఈ రోజు వరకు ఎన్నో వేల కార్యక్రమాలు చేసాం, ఎన్నో లక్షల మందికి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని మేము కల్పించాం. ఈ రోజున నగిరిలో అంటే అత్యంత మరి ఇక్కడ చాలా తెలుగు అండ్ తమిళ సంస్కృతి రెండు ఉన్న ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా సంతోషం ఉంది. ఈరోజు న్యాయ సేవ అవగాహన అనే ప్రచారాన్ని ఉత్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాలని ఉద్దేశంతో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈరోజు నగిరిలో ఈ విధంగా సమావేశం జరుపుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాల్లో అందరూ కూడా పార్టిసిపేట్ అయితే ప్రజలంతా న్యాయ సేవ సదస్సు సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని మీరు లబ్ధి పొందాలని కోరుతూ అక్టోబర్ 30న బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చివరి రోజు ర్యాలీలో నగిరి నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ఆర్కే రోజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో బద్వేలు నియోజకవర్గ అభ్యర్థి అయిన డాక్టర్ డి సుధాని లక్షపై మెజారిటీతో గెలిపించి జగన్ కి కానుకగా ఇవ్వాలి అని అభ్యర్థించారు. బీజేపీ నాయకుల దగ్గరకు వచ్చి వాళ్ళని ప్రసన్నం చేసుకుని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళటానికి ఇక్కడ ఏజెంట్లను సరఫరా చేయడానికి బీజేపీకి వచ్చారు. నీకొక్కటే చెప్తున్నా, ఈ బీజేపీ ముసుగులో ఉన్న తెలుగుదేశం పార్టీ దొంగలు ఎవరో మీ అందరికీ తెలుసు. ఈ జిల్లా వాసులు వాళ్ళందరూ ఆడుతున్న ఈ వెళ్ళిపోత రాజకీయాలకి పులుస్తా పెట్టాలి అంటే బద్వేలు ప్రజలు చాలా మెలకుగా చాలా ఓపికగా ఓటింగ్ రోజు బయలుదేరి వెళ్లి మీ ప్రతి ఓటుని కూడా సాల గుర్తుకు వేసి లక్షలు పైగా మెజార్టీతో ఆ బీజేపీకి బుద్ధి చెప్పాలని కూడా సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చెప్తున్నారు, బీజేపీ ముఖ్యమంత్రులు 18 రాష్ట్రాల్లో ఉంటే మన జగనన్న పెట్టిన అమ్మఒడి గాని మోస్తర్ చేయుత గాని వైఎస్ఆర్ ఆశ్ర గాని ఏ కార్యక్రమమైనా చేశారో అని ఒకసారి కనుక్కోండి. అలాంటి పొలిటికల్ సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి మన డాక్టర్ సుధమని మనం బంపర్ మెజారిటీతో గెలిపించి జగనన్నని మన పార్టీని ఢిల్లీ నాయకులు తిరిగి చూసేలాగా మరొకసారి చేసే అవకాశం మీకు వచ్చినందుకు అది వినియోగించుకోమని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం ఏ ఎన్నిక జరిగినా ఓవర్ వన్ సైడ్ అన్నట్టు అది ఎంపీటీసీ జెడ్పీటీకైనా మున్సిపల్ కార్పొరేషన్ అయినా తిరుపతి ఎంపీ ఎన్నికలైనా అదేవిధంగా బద్వేలులో కూడా ఆ రిజల్ట్ రిపీట్ అవ్వాలి, ఓవర్ వన్ సైడ్ అవ్వాలి, వైఎస్ఆర్సీపీ బంపర్ మెజారిటీతో గెలవాలి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.
ఎందుకంటే ఇప్పటికి అందరికీ అర్థమైన విషయం ఏంటంటే ఎనీ టైం ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ జగనన్న ఏ పార్టీ గుంపులుగా వచ్చినా బుద్ధి చెప్తుంది అనేది తెలియజేశారు। వ్యవసాయానికి ఉపాధి హామీ పనులు అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సమైక్య నాయకులు డిమాండ్ చేశారు। బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ రైతు సంఘాల సమైక్య రైతు కార్యాచరణ సమితి నాయకులు జయచంద్ర చౌదరి మాట్లాడుతూ పనికి ఆహార పథకం వ్యవసాయ పనులతో అనుసంధానమైన చేయాలని కోరారు। వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని కోరుతూ దేశ ప్రధాని మోదీకి సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తామని తెలిపారు। ప్రభుత్వం స్పందించకపోతే రైతు సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు। ఈనాడు పరిస్థితి రైతులు చాలా దుర్భంగా ఉంది। ఒకవైపు మీకంతా తెలిసిందే రైతు సంక్షేమం చాలా ప్రధానం, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది। ఇక్కడ మాకు ఎటువంటి రాజకీయం లేదు సంఘానికి, మా కష్టాలు ప్రభుత్వానికి తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలనే దానికి ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టాము, వాళ్ళ బాధ్యత కూడా ఉంది। ఈవేళ అందరికీ తెలుసు డీజిల్ రేట్లు పెరిగేది మీకు తెలుసు, ఎరువుల రేట్లు పెరిగేది మీకు తెలుసు, ఎరువులు అయితే ఒక బస్తా మీద వందల వందలుగా పెంచుతూ ఉన్నారు, అనూహ్య మధ్య 40 ఏళ్ళుగా నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను, ఏదైనా పెరిగితే 1 రూపాయి 2 రూపాయలు బస్తా మీద పెరిగేదే కానీ ఒక బస్తా మీద 400 500 పెరుగుతూ ఉంటే పెస్టిసైడ్స్ అదేవిధంగా 1 లీటర్ పైన 100 పెంచినారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది? అన్ని లక్షలు పెట్టి రైతు మందులు పురుగుల మందులు ఎరువులు కొని వ్యవసాయం చేయగలడా అనేది ఎవరూ పట్టించుకోలేదు। దీని గురించి ప్రజా నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వ్యవసాయం మానుకునే పరిస్థితికి వచ్చేసినారు రైతు। అందువల్ల మేము రైతు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గేందుకు గాను ఈ సమావేశం పెట్టి ఈనాడు గవర్నమెంట్ స్కీమ్స్ ఫెయిల్యూర్ స్కీమ్స్, ఇది కనికాహార పథకం ఉందని అంటూ ఫెయిల్యూర్ అది ఫెయిల్యూర్ స్కీమ్స్ పెట్టే 1 కోటి రూపాయలు రైతుకు అనుసంధానం చేసి రైతు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వ్యవసాయంలో తగ్గించేందుకు తోడ్పడుతుందనే ఉద్దేశంతోనే సమావేశం పెట్టాము। ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే అమలు పరిచి రైతు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గకుండా కాపాడాలి। ఇవి ఒకటే మేము మిమ్మల్ని మీకు తెలియజేస్తాను। ఇవాళ పురుగుల మందులు ఈ పెస్టిసైడ్స్ పెంచిన విధంగా 100 వందలుగా ధాన్యం బస్తాలు పెరిగితే ఏమవుతుంది పరిస్థితి? నిత్యావసర వస్తువులను గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసి ఎసెన్షియల్ కమాడిటీ కింద పెట్టి తక్కువ రేటుకు గవర్నమెంట్ దగ్గర కొనుగోలు చేస్తాను ప్రభుత్వం, అవన్నీ దృష్టిలో పెట్టుకొని పెరిగినటువంటి ఖర్చుల్ని ఈ ఇదిగా డీజిల్ కానీ గవర్నమెంట్ భరించాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ భరించాలి ట్యాక్స్ కూడా, ఆ విధంగా పనికాహార పథకాన్ని కూడా దీనికి వ్యవసాయానికి అనుసంధానం చేసి వ్యవసాయ ఖర్చు తగ్గించాలా, ఈ కూలీల ఖర్చు అది భరించడానికి వ్యవసాయం మానుకుంటా ఉన్నారు అనేది ప్రభుత్వం దృష్టికి రావాలనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా ఈనాడు సమావేశం ఏర్పాటు చేసినాం। బీజేపీ పాలనలో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్న పెద్దల మాట అటకెక్కిందని కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు భవన నిర్మాణాలు అందని ద్రాక్షగా మారిందని, సిమెంట్ స్టీల్ ఇసుక ఇటుక ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని అంటాయని, ఇళ్ల నిర్మాణాల ముడి సరుకుల ధరలు నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఏపీకి అత్యంత ప్రమాదకరమని, బీజేపీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రంలో ఎన్నో స్టీల్ సిమెంట్ లాంటి ఎన్నో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు పెట్టుబడిదారులు క్యూ కట్టేవారని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు సరసమైన ధరలకు అన్ని వర్గాల ప్రజలకు ఇంటి నిర్మాణపు వస్తువులు అందుబాటులో ఉండేదని, ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా పరిశ్రమలు అన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు ప్రత్యేక హోదాపై జెండాలు అజెండాలు పక్కన పెట్టి గలం విప్పాలని, బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ దాటింది అని, ప్రభావం రవాణా వ్యవస్థలపై పడడంతో భవన నిర్మాణ మెటీరియల్స్ తో పాటు నిత్యావసర ధరల వస్తువులు ఆకాశాన్ని అంటాయని కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు। ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చుంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు వచ్చేటివి, సిమెంట్ పరిశ్రమలు స్టీల్ పరిశ్రమలు పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టేవారు, ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు, ధరలు కూడా
तक धरल की राष्ट्र प्रजल अदाट उ राष्ट्रा की प्रत्येक हूदा इवकने आंध्र प्रदेश प्रजल की शापंग मारी दयचे पार्लमेंट उंपीलू राज्यसभा सभ्यु प्रत्येक हूदा मीद दृष्टि पटी प्रत्येक हूदा वस्ते अन्नी वर्ग प्रजलू इंडकने दाखी आसरा उ तक धरल के मेटीरियल अदाटाई मार्केट क्रििए ब्लाक मार्केट अम्मकने परस्थी मरोपक्क राष्ट्र प्रभुत्वमे पेद प्रजल कोसम इंड निर्माण चुस्की स्थला केटाइचिंदी स्थल मूरडते वालू मेटीरियल को बारडी अप्पुलु चेसी टिक्को इल्लु कट्टुकुने परिस्थितिकि वस्तांदी इदि चाला हृदय विदारकमैनटुवंटि चर्य काबट्टि राष्ट्र प्रभुत्वं कूडा केंद्र प्रभुत्वं मीद ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ సిమెంట్ స్టీల్ ధరలని నియంత్రించే విధంగా ఒక పార్లమెంట్ లో మన ఎంపీలంతా కూడా గలం విప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరోపక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు దాని కారణంగా ట్రాన్స్పోర్ట్ ఈ రవాణా మీద ఈ స్టీల్ రవాణా చేసేవాడు సిమెంట్ రవాణా చేసేవాడు అధికంగా వసూలు చేస్తున్నారు కాబట్టి నిత్యావసర ధరల వస్తువులు కూడా తినేదానికి పప్పు ఉప్పు కూరగాయలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఒకే ఒక పని ఏముందయ్యా అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వ రంగ సమస్యలను అన్నిటిని కూడా తూకం వేసి ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టడం అమ్మేడమే తప్ప ఈ దేశానికి ఈ రాష్ట్రానికి బీజేపీ పాలనలో ఒరిగింది శూన్యం దయచేసి దేశ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించండి ఈ రోజు విశాఖ హుక్కుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉండాలి ప్రజా ప్రతినిధుల మీద ఉండాలని చెప్పని నేను ఒక కాంగ్రెస్ వాదిగా సామాన్య పౌరుడిగా నేను డిమాండ్ చేస్తున్నానండి కాసేపు విరామం అప్పవకు అమెజాన్ నెట్ఫ్లిక్స్ ని డైలీ పడంగలా పక్కను అమ్మవకు యూట్యూబ్ లో కుక్కరి షోస్ అన్నకు వర్క్ ఫ్రమ్ హోమ్ తంబికి 24 అవర్స్ ఆన్లైన్ గేమ్స్ ని ఇన్ ద లాక్ డౌన్ పీరియడ్ ల ఎల్లార్కు ఇంటర్నెట్ కనెక్షన్ ரொம்ப అవసరం ఐడిచింగ ఆమంగ ఇంగ అన్లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్ డేటా విత్ వైఫై 500 Mbps speed through fiber technology ని ఏకపట్ట ప్లాన్స్ అండ్ ఆఫర్స్ అదు బెస్ట్ ప్రైస్ ల కొడుకరాంగ ఇప్పవే ఈ నంబర్ కు కాల్ పన్నుంగ నమ ఊరు నెట్ నమలొడి నెట్ పార్టీ కమింగ్ ఓకే మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి తెలంగాణ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు టీటీడీ మాజీ ఈవో సాంబశివరావులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ వెలుపల తెలంగాణ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ మా ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన రాష్ట్రంలో ఈ రోజు నేను ఒక గిరిజన ఎమ్మెల్యేగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు దేవుని దయతో మా రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెంది ప్రజలు సంతోషంగా ఉండి బంగారు తెలంగాణ రావాలనేది నా కోరిక అంటూ తెలిపారు అనంతరం ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు మాట్లాడుతూ మిజోరాం గవర్నర్ గా నియమించిన అనంతరం మొట్టమొదటిసారిగా శ్రీవారి దర్శనానికి రావడం జరిగిందన్నారు కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి రాలేదన్నారు దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరుకున్నానని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఒక ఎమ్మెల్యేగా ఏడుకొండల వాడిని దర్శించుకోవడం చాలా అదృష్టం భావిస్తాను మా యొక్క తెలంగాణ ముద్దుబిడ్డ మా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాధించిన రాష్ట్రంలో ఈ రోజు నేను ఒక గిరిజన ఎమ్మెల్యేగా రెండవసారి పని చేయడం అదృష్టం భావిస్తాను కాబట్టి దేవుని దయవల్న మా రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెంది మా ముఖ్యమంత్రి గారు సుఖంగా సంతోషంగా ఉండి ముందు ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ చేయాలనే మా తపన కోరిక మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా వారి కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండాలని కోరుతూ జై తెలంగాణ జై వెంకటేశ్వర స్వామి మిజోరాం గవర్నర్ గా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామి
दर्शन कोसम करोना कारण गत रु संवस दर्शन चुस्क स्वामी दर्शन चुस्क चला सतोषक इवा देश करोना विपत्क परस्थित भारत सामजा प्रपंच सामजा अंदर करोना महम्मारी रक्षा अलागे देश आर्थिक मुंकला भगवंत चूड़ी నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాను. కోవిడ్ నిబంధనల మేరకు తపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని చిత్తూరు ఆర్డీఓ రేణుక తెలిపారు. బుధవారం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత శాఖాదారులైన ఫైర్ పోలీస్ రెవెన్యూ తపాకాయల యూనియన్ నాయకులు లైసెన్స్ విక్రయదారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తపాకాయలు విక్రయించాలని తెలిపారు. మార్కెట్ యార్డులో 32 షాపుల్లోనే లైసెన్స్ దారులు తపాకాయల విక్రయాలు జరుపుకోవాలని ప్రతి దుకాణానికి మధ్య 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా తపాకాయలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్, 2000 సిఐ యుగేందర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అనిల్ కుమార్, తహసీల్దార్ చిట్టి బాబు, తపాకాయల లైసెన్స్ దారులు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో త్వరలో జగనన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జరుగుతుంది. ఎన్నికలకు ముందే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార వైసీపీకి చెందిన రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి బుధవారం 2వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో కుప్పం ప్రజలకు హామీల వర్షం కురిపించారు. కుప్పం పలమనేరు ప్రాంత ప్రజలకు హంద్రీనీవా జలాలను తీసుకువచ్చి సాగునీరు తాగునీరు కష్టాలు తీరుస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పలమనేరు శాసన సభ్యులు వెంకటే గౌడ, మదనపల్లి శాసన సభ్యులు నవాజ్ బాషా, కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ కుమార్, డిఆర్డీఏ పిడి తులసి, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. మీకందరికీ కూడా తెలుసు, ఇది వరకు ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన రాష్ట్రాన్ని ఇప్పుడు పరిపాలిస్తూ ఉన్నారు. మిమ్మల్ని నేను అడిగేది ఒకటే, గత 5 సంవత్సరాల్లో మీకు ఎంత లబ్ధి చేకూరింది? మీ 2.5 సంవత్సరంలో జగనన్న వచ్చాక మీ కుటుంబాలు కానీ మీ విధంగా మీ పిల్లలు కానీ ఏ విధంగా లబ్ధి చెందారో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా చెప్తారు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని. 2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ పంచినారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినారు. ఇంకా కూడా బంగారు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను, మీరు డబ్బులు కట్టద్దండి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే వారంలో మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, మీ ఇక్కడ అందరూ కూడా డ్వాక్రా అక్క చెల్లెములు అందరూ కూడా ఉన్నారు, ఏ ఒక్కరికన్నా డ్వాక్రా రుణాలు మాఫీ అయిందా? ఆయన చెప్పిన మాట వాస్తవమా కాదా? డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎక్కడో వదిలేయండి, మన కుప్పంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన చోట ఒక్కరికన్నా డ్వాక్రా రుణాలు మాఫీ చేసినారా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. చివరిలో ఎలక్షన్కి 2 నెలల ముందు మళ్ళా డ్వాక్రా మహిళలందరూ కోపంగా ఉండారని చెప్పి 10,000 అకౌంట్లు వేసి దానికి 10,000 సార్లు ముందుకు వెనక్కు తిప్పి అందరినీ కూడా ఏదో మనకు జీవితాలు ఉద్ధరించినట్లు మన వడ్డీలే మనకి ఇచ్చేసి చెప్పడం జరిగింది. కరువును తరిమేలా పుంగనూరు నియోజకవర్గం ప్రజలకు శాశ్వత తాగునీరు సాగునీరు పరిష్కారం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చొరవతో నేతిగుట్టపల్లె రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కరువును తరిమేలా పుంగనూరు నియోజకవర్గం ప్రజలకు శాశ్వత తాగునీరు సాగునీరు పరిష్కారం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చొరవతో నేతిగుట్టపల్లె రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. రిజర్వాయర్ ఏర్పాటు చేయ ప్రదేశాన్ని స్టేట్ ఫోక్ అండ్ క్రియేటివిటీ అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు సందర్శించారు. ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన లబ్ధిదారులకు
చేరాల్సిన బాధ్యత ఉద్యోగుల అందరిపై ఉండదని జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ చిన్నగొట్టిగల్లు ఎర్రవారిపాలెం మండలాల్లోని జగనన్న కాలనీలు గ్రామ సచివాలయాలను సందర్శించారు. స్థల నివేశక పట్టా కొరకు ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే 90 రోజుల లోపల అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జగనన్న కాలనీకి విద్యుత్ తో పాటు నీటి వసతిని కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాల ద్వారా పలువురు లబ్ధిదారులకు అందిన వివరాలను కలెక్టర్ వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత ఉద్యోగులదే, జిల్లా కలెక్టర్ వెల్లడి. జోరందుకున్న కుప్పం మున్సిపల్ ఎన్నికలు, ప్రచారంలో హామీల వర్షం కురిపించిన మిథున్ రెడ్డి. కోవిడ్ నిబంధనల మేరకే టపాకాయల దుకాణాలకు అనుమతి, చిత్తూరు ఆర్డీఓ వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.